I can't see you. విద్యార్థిని విద్యార్థులందరికీ శుభోదయం. మనం ఇంతకుముందు పాఠంలో గోదావరి నది గురించి చెప్పుకున్నాం. గోదావరి నది ఎక్కడ పుట్టింది, ఏ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది, ఆ నది మీద ఆనకట్టలు ఏమున్నాయి, వివరాలన్నీ చెప్పుకున్నాం. ఇప్పుడు మరి ఆరో పాఠంగా మంచి పద్యాలను నేర్చుకుంటాం. అసలు తెలుగు అంటేనే పద్యం. తెలుగు భాషే మధురంగా ఉంటుంది, సంగీతం వినిపించినట్లుగా, ఒక పాట వినిపించినట్లుగా మధురంగా ఉంటుంది. అందులో పద్యం ఇంకా మధురం. తెలుగు వారికి ప్రత్యేకమైనది పద్యం. 10 కాలాల పాటు గుర్తుంచుకోదగినది పద్యం. పద్యం అంటే మీకు తెలుసు 4 పాదాలు ఉంటాయి, 4 లైన్లు ఉంటాయి. పద్యానికి కొన్ని నియమాలు ఉన్నాయి, అవి మీరు పై తరగతిలో చెప్పుకుంటారు. ఇక 3వ తరగతిలో శతకనీతులు అనే పేరుతో కొన్ని పద్యాలు మీరు నేర్చుకున్నారు. అవన్నీ మీకు గుర్తున్నాయా? సరే చెప్పండి. 1, 2 బాగా చెప్పారు. ఈ సంవత్సరం కూడా శతకనీతులు అనే పాఠం ద్వారా మనం 6 పద్యాలని నేర్చుకుందాం. శతకం పేరు చూడండి. శతకం అంటే 100 లేదా అంతకంటే ఎక్కువ పద్యాలు కనుక ఎక్కువ పద్యాలు ఉంటే అది శతకం అంటారు. మనం ఈ సంవత్సరం సుమతి శతకం, మొదటి 3 పద్యాలు సుమతి శతకం, తర్వాత 3 పద్యాలు వేమన శతకం. సుమతి శతకం వర్ధన అనే ఆయన రాశారు. ఇప్పటికీ సుమారు 700 ఏళ్ల క్రితం ఈ శతకం రాయబడింది. కాబట్టి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఆయన రాశాడు. అవి ఈ కాలానికి కూడా ఉపయోగపడతాయి. మొదటి పద్యంలో సుమతి అనే దాన్ని మకుటం అంటాం. శతక పద్యాల్లో గుర్తు ఏమిటంటే మకుటం. రాజు కిరీటం ఎంత అందంగా ఉంటుందో పద్యంలో కూడా మకుటం అంత అందాన్ని ఇస్తుంది. ముఖ్యంగా గుర్తుంచుకో, సుమతి అందనుకోండి, ఓహో ఇది సుమతి శతకంలోనిది అని మనం గుర్తుపట్టవచ్చు. ఓ మంచి బుద్ధి కలవాడా, ఓ మంచి బుద్ధి కలదానా అని అర్థం. మొదటి పద్యం దుర్మార్గుడి యొక్క స్వభావం, చెడ్డవాడు ఎలా ఉంటాడు, చెడ్డవాడు వాడి గుణం చెడ్డది కాదు, వాడి దగ్గర చేరకూడదు అని తెలియజేస్తున్నటువంటి పద్యం. తల నుండు విషము పనికి వెలయంగా తోక నుండు వృశ్చికమునకు తల తోక అనక ఉండును కడునకు నిలువెల్ల విషము కదరా సుమతి. ఒకప్పటి తెలుగు భాషది, మనం అక్కడ ఉన్నది కాకుండా కొంచెం మార్చి చదువుతాం, మీరు గమనించండి. తల నుండు విషము పనికి విలయంగా తోక, అది తోక కాదు, తోక నుండి వృశ్చికమునకు. రాసేటప్పుడు మాత్రం దోక అని రాయాలి. అది ఎందుకనేది పై తరగతుల్లో చదువు. తలతోక అనక ఉండును, తలతోక అనక ఉండును కళునకు నిలువెల్ల విషము కదరా సుమతి. మరి పద్యం అంటే కొంచెం రాగయుక్తంగా చదువుకోవాలి. మీరు
తెలుగు పద్యాన్ని చక్కగా పాడి ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి పద్యం కొంచెం రాగయుక్తంగా చెప్పాలి. తలండు విషము పనికిని వెలయంగా తోక నుండు వృశ్చికమునకు తలతోక ఎనకయుండును కళునకు నిలువెల్ల విషము కదరా సుమతి. తల నుండు విషము పనికిని వెలయంగా తోక నుండు వృశ్చికమునకు తలతోక అనక ఉండును కళునకు నిలువెల్ల విషము కదరా సుమతి. చదివేటప్పుడు విడిది చదువుకుంటాం, మనం రాసేటప్పుడు అక్కడ వెలయంగా దోక నుండు దోక దోకగా మారి అనక ఎనకగా మారి ఉండును కాస్త యుండును విషము కదరా కాస్త విషము గదరా. ఓ సుమతి మంచి బుద్ధి గలవాడ, విషము పనికి పని పొలంలో పని పడగ విప్పింది. పని అంటే పాము, పాముకు విషం తలలో ఉంటుంది. తల నుండు ఎక్కడ ఉంటుంది? తలలో. ఇక వృశ్చికము నాకు రాత్రిపూట ఇంటి ముందు రంగన్నకు వృశ్చికము కుట్టింది. బయటికి వెళ్తే వృశ్చికం అంటే ఏం కుట్టిందట? తేలు. వృశ్చికం అంటే ఏంటి? తేలు. తేలుకి ఎక్కడ ఉంటుందంటే తోక నుండు తోకలో విషం ఉంటుంది. పాముకేమో తల్లో ఉంటుంది. వృశ్చికమునకు తేలుకి తోకలో. తలతోక అనక ఉండును కళునకు నిలువెల్ల విషము కదరా సుమతి. అయితే కళుడు, కళుడు అంటే దుర్మార్గుడు, దుష్టుడు, దుర్జనుడు, చెడుబుద్ధి కలవాడు, చెడ్డవాడు. ఒక తలలోనే పాము విషం అంతటా ఉండదు, తలలోనే ఉంటుంది. తేలుకి తోకలోనే ఉంటుంది. కానీ దుర్మార్గుడికి మాత్రం తలతోక అనక నిలువెల్ల విషము ఉండును కదరా సుమతి. ఒంటి నిండా ఏముంటుంది? నిలువెల్ల ఒంటి నిండా విషం. అంటే ఎప్పుడు ఇతరులను ఇబ్బంది పెడతామా, ఇతరులను నాశనం చేద్దామా, వాళ్ళను కొడదామా, వీళ్ళని తిడదామా, హింసిద్దామా అని ఆలోచన ఉంటుంది దుర్మార్గులకు, దుష్టులకు, దుర్జనులకు. కాబట్టి అలాంటి వారితో స్నేహం చేయకూడదు, అలాంటి వారికి దూరంగా ఉండాలి, దుష్టులకు దూరంగా ఉండాలి. దుర్మార్గులను తెలిస్తే వాళ్ళ దగ్గరికి పోకూడదు. వాళ్ళు ఎప్పుడైనా పాము కాటేసినట్టు కాటేస్తారు, అంటే మనల్ని ఇబ్బంది పెడతారు, మనల్ని నాశనం చేస్తారు. అందుకని దుర్మార్గులతో, ఎందుకంటే వాళ్ళ ఒంటి నిండా విషమే ఉంటుంది. తల విషము పనికిని వెలయంగా తోక నుండు వృశ్చికమునకు తలతోక ఎనక ఉండును కళునకు నిలువెల్ల విషము కదరా సుమతి. తల నుండు విషం పనికి వెలయంగా తోక నుండు
వృశ్చికమునకున్నది తప్పించుకొని తిరుగుతూ నడుచుకునేటువంటి వాడు వాడు ధన్యుడు, వాడు జీవితములో విజయం సాధించినట్లు. వాడి యొక్క పుట్టుక జన్మ ధన్యమైనట్లు, సార్థకము అయినట్లు. మనిషి ఎప్పుడు కూడా అందరితో కలిసిమెలిసి ఉండాలి, అట్లానే సమస్యలు వచ్చినప్పుడు తీర్చలేము అన్నప్పుడు అక్కడిని తప్పించుకో తిరగాలి, తప్పదు. లేకపోతే మన మాటల వల్ల ఎదుట వాళ్ళు బాధపడతారు. మన మాటల వల్ల ఎదుట వాళ్ళు బాధపడకూడదు, మన ప్రవర్తన వల్ల మనం కూడా బాధపడకుండా అట్లాగా తిరిగేటువంటి వాడు ఈ లోకములో ధన్యుడు. ఇతరులను తన మాటలతో బాధ పెట్టకూడదు, తన ప్రవర్తనతో తాను బాధపడకుండా ప్రవర్తించే వాడే ఈ లోకములో ధన్యుడు. ఎప్పటికీ ఏ మాటలు మాట్లాడో ఆ మాటలే మాట్లాడుతూ తప్పించుకు తిరిగే వాడు ధన్యుడు, వాడు కృతార్థుడు. వాడి యొక్క ప్రయోజనాలన్నీ నెరవేరుతాయి, అలాంటి వాడికి అన్ని లాభాలే కలుగుతాయి, ప్రయోజనాలు కలుగుతాయి. చూడండి మళ్ళీ ఒకసారి, ఎప్పటికి ఏది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలాడి అన్యుల మనములను పింపక తా నవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి. ఎప్పటికీ ప్రస్తుతం అప్పటికా మాటలాడి అన్యుల మనముల్ నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి. ఎప్పటికీ ప్రస్తుతం అప్పటికా మాటలాడి అన్యుల మనముల్ నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి. భావం ఏ సమయమునకు ఏది తగినదో అప్పటికి ఆ మాటలను పలికి ఇతరుల మనస్సులను పింపక తాను బాధపడక తప్పించుకుని నడుచుకునేవాడు కృతార్థుడు. మూడు పద్యాలు సుమతి శతకం చెప్తున్నా, ఇప్పుడు వేమన శతకం. సుమతి రాసిన ఆయన బద్దెన నేను రాశాడు, మరి వేమన శతకాన్ని వేమన రాశాడు. ఇప్పటికి సుమారు 450-500 ఏళ్ల క్రితం వేమన రాయటం జరిగింది. విశ్వదాభిరామ వినురవేమ మూడవ తరగతిలో కూడా మీరు చదువుకున్నారు. విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో రాశాడు. మరి వేమన శతకంలో కూడా ఆనాటి ఆయన ఉన్నప్పుడు పరిస్థితుల గురించి వివరించాడు. అవి ఈ కాలానికి కూడా మనకి వర్తిస్తూ ఉంటాయి. భూమిలోన పుట్టు భూసార మెల్లను తనువులోన పుట్టు తత్వమెల్ల శ్రమములోన పుట్టు సర్వము తానవును విశ్వదాభిరామ వినురవేమ. భూమిలోన పుట్టు భూసారమెల్ల తనువులోన పుట్టు తత్వమెల్ల శ్రమములోన పుట్టు సర్వము తానవును విశ్వదాభిరామ వినురవేమ.
భూమిలో నా పుట్టు భూసారమెలను, తనువులో నా పుట్టు తత్వమెల్న, శ్రమములో నా పుట్టు సర్వము తానవును, విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. భూమిలో నా పుట్టు భూసారమెల్ల, అంటే భూమి నేలని దున్నంగా దున్నంగా దున్నగా మరి చక్కగా ఆ భూమి సారం అవుతుంది. ఆ సారవంతమైన భూమి నుంచి పంటలు పండుతాయి. భూసారం నుంచి ఏం పండుతాయి? పంటలు చక్కగా పండుతాయి. అంటే నేలను దున్ని 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 విత్తనాలు అప్పుడు తర్వాత ఆకలి దున్నటం ఎట్లా. అలాగని తనువులో పుట్టు తత్వం ఎల్లా, తనువు మానవ తనువులు అనేక అవయవాలు ఉన్నాయి, లక్షల కణాలు ఉన్నాయి. అంటే తను అంటే శరీరం, శరీరంలో నుంచి తత్వం పుడుతుంది. తత్వం అంటే సారం, రహస్యం, సత్యం. అంటే శరీరం ద్వారా మనం ఈ శరీరం పుట్టడానికి కారణం ఏమిటి, ఈ మానవ శరీరం ఎందుకు వచ్చింది, ఇవన్నీ మన శరీరం యొక్క తత్వం సత్యాన్ని మనం తెలుసుకుంటాం క్రమక్రమంగా అనుభవం పెరిగే కొద్ది. తనువు నుండి తత్వం పుడుతుంది. శ్రమములోన పుట్టు సర్వము తాను, అట్లా శ్రమ చేస్తే కష్టపడితే అన్ని శ్రమ నుండి అన్ని పుడతాయి. అంటే శ్రమ చేయటం వల్ల మనం దేన్నైనా సాధించగలం. శ్రమ లేకపోతే ఏమి సాధించలేం. కృషి చేస్తేనే అన్నీ మనకి వచ్చేది, కాబట్టి శ్రమ నుండే అన్నీ పడతాయి. భూమిని దున్ని దున్ని దున్నితే సారవంతమైన పంటలు ఇస్తుంది. శరీరం అనుభవం అంటే వయసు పెరుగుతుంది, అనుభవం పెరిగే కొద్దీ మనకి శరీరం సత్యం తెలుస్తుంది. శ్రమ చేయటం వల్ల చేయటం వల్ల మనకన్నీ లభిస్తాయి. పలకండి. భూమిలో నా పుట్టు భూసారము ఎల్లను, తనువులో నా పుట్టు తత్వమెల్ల, శ్రమములో నా పుట్టు సర్వము తానోను, విశ్వదాభిరామ వినురవేమ. ఎల్ల అంటే అంతా, మొత్తం. ఎల్ల అంటే మొత్తం, అంతా. మళ్ళీ పలకండి. భూమిలో నా పుట్టు భూసారమెల్లను, తనువులో నా పుట్టు తత్వమెల్ల, శ్రమములో నా పుట్టు సర్వము తానవును, విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. భావం సాగు చేయగా చేయగా భూసారంలో నుండి పంటలు పండుతాయి, సంఘర్షంలో నుండి సత్యం పుడుతుంది, అలాగే శ్రమలో నుండి అన్నీ పుడతాయి. తర్వాత పద్యం కూడా వేమన శతకంలోనిది, వేమన రాసినటువంటిది. చెడ్డవారితో స్నేహం చేయకూడదు అని మళ్ళీ ఒకసారి ఇంతకు ముందు సుమతి శతకాలు చెప్పాడు, ఇక్కడ వేమన కూడా చెబుతున్నాడు. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును, చీడ పురుగు చేరి చెట్టు చెరచు, కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా, విశ్వదాభిరామ వినురవేమ. వేరు పురుగు చేరి
వృక్షంబు చెరచును, చీడ పురుగు చేరి చెట్టు చెరచు. తలతో ఒక అనక ఉండును, కళునకు నిలువెల్ల విషము కదరా సుమతి. భావం పలకండి. తలయందు పామునకు, తోకయందు తేలునకును విషముండు, కానీ దుర్మార్గునకు తల తోకయను నియమం లేక శరీరమంతటును విషము ఉంటుంది. దుర్మార్గుడికి విషం ఎక్కడ ఉంటుంది? ఒంటి నిండా ఉంటుంది. కాబట్టి ఏం చేయకూడదు? ఎవరితో స్నేహం చేయకూడదు? దుష్టులతో స్నేహం చేయకూడదు. చెడ్డవాళ్ళ దగ్గరికి చేరకూడదు. చెడ్డవారికి దూరంగా ఉండాలి. ఎవరికి దూరంగా ఉండాలి? చెడ్డవారికి దూరంగా ఉండాలి. మరి రెండవ పద్యం కూడా సుమతి శతకంలో. ఇది ఒకప్పటి కాలంలో ఉన్న పరిస్థితి చెబుతున్నాడు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే. చీమలు పెట్టిన పొట్టల్ పాములకు ఇరవైన ఎట్లు, పామరుడు దగన్ హేమంబు గూడబెట్టిన భూమీసుల పాలజీరు భువిలో సుమతి. చీమలు పెట్టిన పొట్టలు పాములకు ఇరవు అయిన అట్లు, పామరుడు తగన్ హేమంబు కూడబెట్టిన భూమి ఈసుల పాల చేరు భువిలో సుమతి. ఇది కూడా సుమతి శతకంలోని పద్యం. చీమలు పెట్టిన పొట్టలు పాముల ఇరవైన ఎట్లు, పాములకు ఇరవైన అట్లు, పామరుడు తగన్ హేమంబు కూడబెట్టిన భూమీసుల పాల చేరు భువిలో సుమతి. చీమలు పెట్టిన పొట్టలు పాములకు ఇరవైన అట్లు, పామరుడు తగన్ హేమంబు కూడబెట్టిన భూమీసుల పాల చేరు భువిలో సుమతి. ఈ భువిలో, భువి అంటే భూమి, ఈ భూమి పైన, ఈ భూమిపై, ఈ లోకంలో ఏం జరుగుతుందంటే, సాధారణంగా పుట్టలు చూసారా మీరు? పుట్టలు, చీమలు ఆ పుట్టలు పెట్టినట్టు చీమలు పెడతారు. చీమలు పెట్టిన పుట్టలు కష్టపడే రోజు కొంచెం 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 మట్టి తీసుకొచ్చి ముందు చిన్న చిన్నవి పెడతాయి, పెరిగి పెడతాయి. అయితే ఆ చీమలు పెట్టిన పుట్టలలో ఎవరొచ్చి ఉంటాయి? ఆ చీమల్ని తొలగించి పాములకు ఇరవైన ఎట్లు. అవి వేటికి నివాసం అయితే, ఇరవ అంటే నివాసం, వేటికి నివాసం ఆ చీమలు ఉందామని ఇడుగట్టుకుంటే ఆ చీమల్ని రానియకుండా బలంగా ఉన్న పాము వచ్చి ఆ పుట్టల్లో నివాసం. పాము పుట్టల్లో ఒకటే కదా, అక్కడ ఉంటూ ఉంటాయి.
అదే విధంగా భూమిపై కూడా మన లోకంలో కూడా పామరుడు తగన్ హేమంబు కూడబెట్టినా కుత్సితుండు చేరి గుణవంతు చరచురా విశ్వదాభిరామ వినురవేమ వేరు పురుగు చేరి వృక్షంబు చరచును చీడ పురుగు చేరి చెట్టు చెరచు కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా విశ్వదాభిరామ వినురవేమ వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును చీడ పురుగు చేరి చెట్టు చెరచు కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా విశ్వదాభిరామ వినురవేమ వృక్షం అంటే మహావృక్షం పెద్ద చెట్టు వృక్షం అంటే పెద్ద చెట్టు వేరు పురుగు అనే అది ఒక రకమైన పురుగు ఆ పురుగు కనుక ఆ పెద్ద చెట్టుకు పట్టింది అనుకోండి చెట్టు మొత్తం నాశనం అవుతుంది అది ఒక రకమైన పురుగు చెట్టును మొత్తం తినేస్తుంది అంత పెద్ద చెట్టు కూడా పాడైపోతుంది అలాగనే చీడ పురుగు చేరి చెట్టు చెరదు మనకి రకరకాల పంటలు వేస్తుండ్రు పత్తి మిరప జొన్న సజ్జ వరి ఈ వీటికి చీడ పురుగులు పడతాయి ఆ చీడ పురుగులు కనుక పడితే ఒక పంట మొత్తం నాశనం కొన్నిసార్లు మిర్చి మీద ఆ చీడ పురుగులు వస్తే ఆ సంవత్సరం వాళ్ళకి పంట అంతా తీసేయాల్సి నాశనం అయిపోతుంది అట్లానే పత్తికి చీడ పురుగులు అంటారు ఈ పురుగులేమో పంటనంతా నాశనం చేస్తే వేరు పురుగేమో పెద్ద చెట్లను కూడా నాశనం అలాగని కుత్సితుడు అంటే చెడ్డవాడు దుర్మార్గుడు దుష్టుడు ఒక్క దుష్టుడు చెడ్డవాడు మంచి వాళ్ళతో కలిశాడంటే ఆ మంచివాడిని కూడా కొద్దిమంది మంచి వాళ్ళని కూడా ఒక్క దుష్టుడు చేరి కలిశాడంటే తన నడవడి తన ప్రవర్తనతో తన మాటలతో తన ఆలోచనలతో వాడు మొత్తాన్ని పాడు చేస్తాడు గుణవంతుణ్ణి మంచివాడిని కూడా నాశనం చేస్తాడు ఒక్క చెడ్డవాడు గనక చెడ్డవాడితో స్నేహితుడంతటి గుణవంతుడైనా ఎంతటి మంచివాడైనా గొప్ప గుణాలు కలిగిన వాడైనా సరే వాడిని పాడు చేస్తాడు వాడి బుద్ధి నాశనం చేస్తాడు కాబట్టి చెడ్డ వాళ్ళకి సాధ్యమైన దూరంగా ఉండాలి మంచివాళ్ళు కూడా గొప్ప వాళ్ళు కూడా చెడ్డ వాళ్ళతో స్నేహం వల్ల నాశనం అవుతారు మరి మామూలు వాళ్ళ గతి ఏంది కాబట్టి మామూలు వాళ్ళైనా సరే చెడ్డ వాళ్ళకి దూరంగా ఉండాలి వాళ్ళ దగ్గరికి చేరకూడదు వేరు పురుగు చేరి పెద్ద పెద్ద చెట్లను నాశనం చేస్తుంది చీడ పురుగులు చేరి పంటలో ఉన్న చెట్లను నాశనం చేస్తుంది చెరచు అంటే చెడగొట్టడం నాశనం చేయడం ఒక చెడ్డవాడు చేరి గుణవంతుణ్ణి నాశనం చేస్తుంది కాబట్టి చెడ్డవాడితో స్నేహం పనికి రాదు పలకండి మీ అందరూ వేరు పురుగు చేరి వృక్షంబు చెరచు చీడ పురుగు చేరి చెట్టు చెరచు కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా విశ్వదాభిరామ వినురవేమ.
వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును, చీడ పురుగు చేరి చెట్టు చెరచు, కుచితుండు చేరి గుణవంతు చెరచురా, విశ్వదాభిరామ నురవేమ. భావం, భూమిలో ఉన్న వేరు పురుగు మహావృక్షమును నాశనం చేస్తుంది, చెట్టుపైనున్న చీడ పురుగులు పంటను నాశనం చేస్తాయి. అలాగే ఒక చెడ్డవాడు సహవాసం చే మంచివాడిని చెడగొడతాడు. తర్వాత కూడా వేమన శతకంలోనే చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యము కొంచెమైన నదియు కుదువ కాదు, విత్తనంబు మరి వృక్షంబునకు నెంత, విశ్వదాభిరామ వినురవేమ. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యము కొంచెమైనను అదియు కుదువ కాదు, విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత, విశ్వదాభిరామ వినురవేమ. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన అదియు కొదువ కాదు, విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత, విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యం, చిత్తము అంటే మనస్సు, మంచి మనస్సుతో మంచి హృదయముతో మంచి ఆలోచనతో చేసిన సహాయం పుణ్యం మేలు, కొంచెమైనా పర్వాలేదు, అది కొదువ కాదు, ఏమి తక్కువ కాదు. కొదువ అంటే తక్కువ. మంచి మనసుతో చేసిన పుణ్యం అదేమి తక్కువ కాదు, అది ఒక్కోసారి చాలా గొప్పదవుతుంది. అంటే కావాల్సిన మంచి మనస్సు, మంచి మనస్సుతో నీ దగ్గర ఉన్న చిన్న వస్తువు కానీ తక్కువ డబ్బులు కానీ ఎంత ఉంటే అంత, అది మంచి మనస్సుతో చేస్తే అది ఒకసారి రాబోయే రోజుల్లో పెద్ద పెద్దదిగా మారుతుంది, లేకపోతే ఎంతో ఉపయోగం కలిగిస్తుంది, వేలాది మందికి లాభాన్ని తెచ్చిపెట్టి. మంచి మనస్సుతో చేయాలి. ఉదాహరణకి చెబుతుంది, విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత. మొదట్లో విత్తనం చిన్నది, అది పెరిగి పెరిగి పెద్దయి 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 మహావృక్షం అవుతుంది. మర్రి చెట్టు చూసే కదా, మర్రి చెట్టు మహావృక్షం అవుతుంది. మనకి అనంతపురం జిల్లా తిమ్మమ్మ మర్రిమాన ఉంది, కొన్ని వందల కిలోమీటర్ల దూరం వ్యాపించి. మరి అది మొదట్లో చిన్న విత్తనమే కదా, మరి అంత చిన్న విత్తనమే వందల కిలోమీటర్ల దూరం వ్యాపించి ఓడలు కట్టి ఓడలు కట్టి. అట్లాగా అంతటి చిన్నది నాటినటువంటి విత్తనం పెద్ద చెట్టు అయినట్టు, మంచి మనస్సుతో చేసిన చిన్న పనైనా సరే అది ఎంతో భవిష్యత్తులో ఎంతో ప్రయోజనాన్ని కలిగిస్తుంది. మనం చేసింది చిన్నదే కదా అని అనుకోకూడదు. అలా చిన్నదైనప్పటికీ మంచి మనస్సు మంచి హృదయంతో చేస్తే అది ఎంతో గొప్పదవుతుంది రాబోయే రోజుల్లో. ఉదాహరణకి విత్తనము మర్రి వృక్షంబునకు ఎంత, అంత చిన్న విత్తనం మరి మర్రి వృక్షం ఎంత పెద్దది. ఆ చిన్న విత్తనం ఏదైనా అంత చెట్టు అయిందంటే ఎవరు నమ్ముతారా? అయింది. కాబట్టి మనం చేసే పని చిత్తశుద్ధి మంచి మనస్సుతో నిండు హృదయంతో చేయాలి.
పలకండి. చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యం కొంచెమైన అదియు కుదువ కాదు. వితనంబు మడిమలో పెట్టినటువంటి పుట్టల్లో పాములున్న విధంగానే పామరుడు తగన్ హేమము కూడబెట్టిన భూమి సుల పాలజీ. ఈ భూమి మీద ఈ లోకంలో పామరుడు పండితుడు బాగా తెలివిగలవాడు, వ్యతిరేక పదో పామరుడు తెలివి తక్కువవాడు, మూర్ఖుడు. ఆ తెలివి తక్కువవాడు కష్టపడు, లేకపోతే ఏదో రకంగా కూడబెట్టి 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 డబ్బు లక్ష రూపాయలు లేదా బంగారం కానీ అట్లా కూడబెట్టాడు అనుకోండి, అవి ఏమైతే అంటే చివరికి ఆ డబ్బులు సంపద ఆ బంగారం కానీ వాడు ఆ పాముడు తెలివి తక్కువ వాడు వాటిని అనుభవించలేడు, ఆ డబ్బుల్ని తీసుకోలేడు. మరి ఏమైపోతాయంటే హేమంబు కూడబెడితే ఆ పాముడు కష్టపడి హేమం కూడబెడితే హేమం అమ్మ హేమంతో తయారైనటువంటి హారాన్ని మెడలో వేసుకుంది. అమ్మ హేమంతో తయారైనటువంటి నాన్న హేమంతో తయారైన ఉంగరం పెట్టుకున్నాడు. ఉంగరం దేని ఏ ఉంగరం అది హారయ్యా బంగారం. హేమం అంటే బంగారం. పామరుడు బాగా కష్టపడి బంగారం కూడబెడితే ఆ బంగారం కాస్త ఎవరు దోచుకుంటుంది? భూమీసుల పాలచే. భూమీసులు అంటే భూమిని పాలించేవారు, భూమీసులు అంటే రాజులు. అయితే ఒకప్పుడు రాజులు కాజేసేవాళ్ళు, అంటే రాజులు పాలు డబ్బున్న వాళ్ళు దోచుకునేవాళ్ళు. మరి ఈ కాలం అయితే ప్రభుత్వ పరమో లేకపోతే బాగా రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు అట్లా వాళ్ళు కాజేస్తారు. తెలివి తక్కువ వాడు సంపాదించిన డబ్బు కానీ బంగారం కానీ వేరొకళ్ళు డబ్బున్న వాళ్ళు బలమున్న వాళ్ళు అధికారం ఉన్న వాళ్ళు కాజేస్తారు. ఎందుకంటే తెలివి తక్కువ వాడు బలం లేనివాడు. చీమలు బలం లేవు కదా, అందుకని చీమలు పాపం కష్టపడి 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 అక్కడ మట్టి అక్కడ మట్టి చేసి పెద్ద పుట్ట తయారు చేస్తే ఆ చీమను నెట్టేసి ఎవరు అంటున్నారు? పాము. అట్లానే తెలివి తక్కువ వాడు రోజు కష్టపడి కష్టపడి తెచ్చినటువంటి బంగారం ఎవరు దోచుకుంటున్నారు? రాజులు దోచుకుంటున్నారు. అంటే ఇక్కడ చీమలు తో ఎవరు పోల్చాడు? పాముడు. మరి పాము రాజు అంటే పామరులు అయితే మూర్ఖులు సంపాదించిందంతా పరుల పాలు అవుతుంది. ఎవరో ఒకటి వచ్చి కాజేస్తారు, వాళ్ళకు తెలివి లేదు కాబట్టి. చీమలు పెట్టిన పుట్టలు పాములకి 20న ఎట్లు పామరుడు తగన్ హేమంబు కూడబెట్టిన భూమీసుల పాలజేరు భువిలో సుమతి. రాసేటప్పుడు ఉన్నదంటూ పలికేటప్పుడు విడదీసి అక్కడ ఎట్లు అంటే అట్లు ఎట్లుగా మారింది, తగన్ తగగా మారింది, కూడబెట్టిన గూడబెట్టిన పాల చేరు జేరుగా మారింది. చీమలు పెట్టిన పుట్టలు పాములకు 20న అట్లు పామరుడు తగన్ హేమంబు కూడబెట్టిన భూమీసుల పాల చేరు భువిలో సుమతి. భావం కాకండి, చీమలు కష్టపడి పెట్టిన పుట్టలలో పాములు చేరు
అట్లే మూర్ఖుడు దాచిన బంగారము రాజుల పాలగును. అంటే ఏం చెబుతుంది ఈ పద్యం, తెలివి తక్కువ వాడు మూర్ఖుడైనటువంటి వాడు ఎంత సంపాదించినా అది ఉండదు, ఇతరులు కాజేస్తారు అంటున్నారు. ఎందుకంటే వాడు అజ్ఞానం వాడు. ఇక మూడవ పద్యం కూడా సుమతి శతకంలోనిది, రాసిన ఆయన బద్దెల. మనిషి ఎలా ప్రవర్తించాలో, ఎలా నడుచుకోవాలో, ఎలాంటి వాళ్ళు ధన్యులో చూస్తున్నారు. ఎప్పటికయ్యది ప్రస్తుతము అప్పటి కామాటలాడి ఎన్యుల మనమును పింపక తా నవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి. ఎప్పటికీ ఎయ్యది ప్రస్తుతం అప్పటికీ ఆ మాటలు ఆడి అన్యుల మనముల్ నొప్పింపక తా నొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి. ఎప్పటికీ ప్రస్తుతం అప్పటికామటలాడి అన్యుల మనముల్ నొప్పింపక తానొవ్వక తపించుక తిరుగువాడు ధన్యుడు సుమతి. ఎప్పటికీ ఇది ప్రస్తుతం అప్పటికా మాటలాడి అన్యుల మనముల్ నొప్పింపక తానొవ్వక తపించుక తిరుగువాడు ధన్యుడు సుమతి. ఎవరు ధన్యుడు అంటే చెబుతున్నాడు, ఎవరు ధన్యులు, ఎవరి జీవితం బాగా సాగినట్లు, ఎవరి జన్మ ధన్యమైనట్లు, ఎవరు గెలుపు సాధించినట్లు అంటే చెబుతున్నాడు. ఎలా జీవించాలంటే మనం రోజు జీవితంలో ఎంతో మందితో మనం మాట్లాడాల్సి ఉంటుంది, మనం జీవితంలో చాలా మందిని కలవాల్సి ఉంటుంది, చాలా మందితో మాట్లాడాల్సి ఉంటుంది. ఈ మాట్లాడి కలిసే సందర్భంలో ఎలా నడుచుకోవాలి అంటే ఎప్పటికీ ఏది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలాడి. ఎప్పుడు ఏం మాట్లాడాలో ఆ మాటలే మాట్లాడాలి, అంతేగాని ఎప్పుడో జరిగి మాట్లాడవు. ఎప్పటికి ఏం మాట్లాడాలో, ఏ సమయంలో ఏం మాట్లాడ అదే మాట్లాడాలి. అప్పుడు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. అయితే మాట్లాడిన మాటల ద్వారా అన్యుల మనములు నొప్పింపక, అన్యులు అంటే ఇతరులు, ఇతరులు అంటే మనకి ఎదురుగా ఉన్నవాడు, మనం కాదు మిగతా వాళ్ళందరూ ఇతరులే. మన మాట్లాడిన మాటలు ఇతరుల యొక్క మనములు మనస్సులని నొప్పించకూడదు, నొప్పి చేయకూడదు, బాధ పెట్టకూడదు. మన మాటల వల్ల ఎదుట వాళ్ళు బాధపడకూడదు, ఎదుట వాళ్ళు దుఃఖించకూడదు, ఏడవకూడదు, అట్లా మాట. అంతేగాని ఎదుట వాళ్ళు బాధపడేటట్లుగా మాట్లాడు. అదేవిధంగా మన ప్రవర్తన వల్ల మనం కూడా నవ్వక బాధపడకూడదు, మనం బాధపడకూడదు, ఎదుట వాళ్ళు బాధపడదు, మనం బాధపడకూడదు, మన మాటల వల్ల ఎదుట వాళ్ళు కూడా బాధపడకూడదు. మనము ఇతరులు ఎవ్వరు బాధపడకుండా అందరూ సంతోషంగా ఉండేటట్లు అట్లాగా మాట్లాడినటువంటి వాడు
అలాగ అందరితో మాట్లాడుతూ ఎవరిని బాధ పెట్టకుండా తాను బాధ పెట్టకుండా బాధపడకుండా ఆ ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినా సరే వృక్షంబునకు నింత విశ్వదాభిరామ వినురవేమ చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యం కొంచెమైన నదియు కుదువ కాదు విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత విశ్వదాభిరామ విమురవేమ భావం మంచి మనసుతో చేసిన కొద్దిపాటి పుణ్యకార్యమైనా తక్కువేమీ కాదు ఎట్లనగా చిన్నదైన విత్తనము మహావృక్షమైన మర్రి చెట్టుకు జన్మనిస్తుంది కదా. పద్యాలను చక్కగా మరి తర్వాత తరగతికి అన్ని పద్యాలు కంఠస్థం చేయండి, చూడకుండా రాయాలి, భావాలను కూడా మీరు చూడకుండా రాయాలి, పద్యము భావం చూడకుండా రాయవలసి ఉంటుంది. అట్లా నేర్చుకుంటారు కదా.